आप सबका इस्तकबाल है। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। जरचला में हफ्ते के दिन हुई मौसलाधार बारिश के मुतासरीन से जनमपल्ली अनिरोध रेड्डी पीसीसी सेक्रेटरी ने मुलाकात की। सैलाब में मरने वाले रघुंदर के अफराद से भी मुलाकात करते वक्त इन्हें माली इमदाद दी। बाद अजा इन्होंने मुखातिब करते हुए कहा कि मरने वाले शख्स के अफराद ख़ानदान को 20 लाख रुपये एक्सग्रेशिया देने का मुतालबा किया और बारिश से मुतासर अफराद को फौरी 2 लाख रुपये की इमदाद देने का इन्होंने मुतालबा किया। इस मौके पर इनके हमरा नित्यानंद दाम, सैयद मिनहाजुद्दीन, नसीर फखरुद्दीन, मल्लिक अर्जुन, ख्वाजा सरफराज आनंद के अलावा दीगर कांग्रेस पार्टी कायदीन व रुकन मौजूद थे। आइए नाज़रीन देखते हैं इसकी तफसीली रिपोर्ट। JLAVE न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। लास्ट टाइम इदे लक्ष्मारेड्डी इक्कड चेप्पडं जरिगिंदि एमनंटे 4 ఏళ్లు పని చేయొద్దు సంవత్సరం ఎలక్షన్ ముందొచ్చి పని చేయాలంట అన్ని పదకాలు కూడా బంద్ చేయాలంట నాకు తెలిసి ఇట్లా డ్రైనేజ్ ఇవన్నీ ఆపి మనుషులు చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళకి సిగ్గురాదు నల్లకుంట చెరువుల అక్కడ మొత్తం తెగిపోతే అక్కడ లోకల్ వాళ్ళు వాల్ దెంపిని వీల్ దెంపిని అని కావాలని వాళ్ళ పేరు మీద నూగుతున్నారు అసమర్థ గవర్నమెంట్ ఇది అసలు మీరు ఏం చేస్తున్నారు 5 నెలల నుంచి ఒక్కరైనా బయటకు వచ్చి పని చేస్తారా కోవిడ్ టైంలో వచ్చి స్ప్రేలు కొట్టి వీడియోలు పెట్టుకుంటారు తప్ప ఇంకేదైనా పని చేస్తారా మీరు అది కూడా మీ జైల్లోకి ఏం పెట్టలేదు ఈ రోజు చూస్తే చెరువు కాడ చూస్తే చెరువు హాస్పిటల్ కాడ చూస్తే లక్ష్మారెడ్డిదేమో నాకేమో అర్థమవుతుందేమో ఆయనదేమో సౌత్ వెస్ట్ ఇల్లు కట్టుకున్నాడు అక్కడ నా తీస్తే నీళ్ళు ఉండాలి వాస్తు కాబట్టి హాస్పిటల్ని డౌన్లో పెట్టి అక్కడ నీళ్ళు వస్తే అందరికీ తెలుసు నాకు కూడా తెలుసు నీళ్ళు ఎప్పుడు అడిగినా కానీ కావాలని చెప్పేసి అంత లో లైయింగ్ హాస్పిటల్ కడితే రేపు పేషెంట్స్ వచ్చినప్పుడు హాస్పిటల్ ఓపెన్ తర్వాత ఏం పరిస్థితి అవుతుంది లోపల హాస్పిటల్లో పేషెంట్లు చచ్చిపోవాలా నీళ్ళు వచ్చేస్తే మొత్తం ఇన్ఫెక్షన్స్ రావా మీకు తెలియదా నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అయినావు కదా నీకు ఆ లో లైయింగ్ ఏరియా అని తెలియదా నీళ్ళు కవరంపేటల నీళ్ళు కానీ ఎక్కడైనా నీళ్ళు నిండితే అక్కడికి వస్తే అని మీకు తెలియదా నీ ఇల్లు దాని పక్కనే కట్టుకున్నావు కదా నీకు తెలుస్తలేదా ఇప్పుడు ఏం పరిష్కారం చేస్తావు దాన్ని రేపు ఫ్యూచర్లో కూడా నీళ్ళు వస్తాయి కదా తక్షణమే ఆ కాంట్రాక్టర్ కూడా అది హైట్ రేజ్ చేసి కట్టాల్సిన హాస్పిటల్ని తొందరగా కట్టేసి మీరు చూపించుకునే దాన్ని కట్టినారు తప్ప అసలు నాణ్యత లేకుండా కట్టినని మీరు తెలుసుకోవాలి ముందు